टीएसपीएससी पेपर लीक राजभवन आरा तीस 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై అసలైన అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడాలని అన్నారు గవర్నర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాజభవన్ ఆరా తీసింది 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై అసలైన అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడాలని అన్నారు సమగ్ర విచారణ జరిపి లీకేజ్ పై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు గవర్నర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాజభవన్ ఆరా తీసింది 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై అసలైన అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడాలని అన్నారు సమగ్ర విచారణ జరిపి లీకేజ్ పై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు గవర్నర్ పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహేష్ స్వాతి కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ టీఎస్పీఎస్సీ లేఖ రాయడం జరిగింది. ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం పైన రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజ్భవన్ స్పందించింది. గవర్నర్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా రాజ్భవన్ ప్రకటించింది. ఏదైతే టీఎస్పీఎస్సీ నిర్వహించినా అదేవిధంగా నిర్వహించాల్సినటువంటి పరీక్ష పత్రాలు లీక్ అయినటువంటి విషయాన్ని గవర్నర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రకటన ఉందో ప్రకటనలో పేర్కొన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా సమగ్రమైనటువంటి విచారణ ఆదేశించాలని అదేవిధంగా లీకేజ్ పైన వివరణాత్మకమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాజ్భవన్ టీఎస్పీఎస్సీని కోరడం జరిగింది. అయితే 48 గంటల్లోపు సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి నేపథ్యం. అసలైన అభ్యర్థుల భవిష్యత్తును మరియు ప్రయోజనాలను కాపాడేందుకు ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తీసుకోవడమే కాకుండా బాధ్యులందరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ఈ కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి పరీక్షలు సగీను రాశారని ఆయన 103 మార్కులు ఇచ్చినటువంటి మాట కూడా వాస్తవమైనటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ అతను పరీక్షలు తీసుకున్న రాశాడా లేదా అనేటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సింది. అదేవిధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీక్ అయిందా లేదా అనేది పోలీస్ విచారణలో తేలుతుంది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ఏఈ పరీక్ష మాత్రం లీక్ అయినటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. అయితే పోలీసుల నుంచి పూర్తి సమగ్రమైనటువంటి విచారణ వచ్చిన తర్వాత ఏఈ ఆ పరీక్షను రద్దు చేయాలా లేదన్నటువంటి విషయాన్ని కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు రాజ్భవన్ లేఖ కూడా కీలకంగా మారిందని చెప్పచ్చు. ఏదైతే రెండు కూడా అదే గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా ఈ నెల 5న జరిగినటువంటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పరీక్ష కావచ్చు, అంటే గతంలో జరిగినటువంటి పరీక్షలు లీక్ అయ్యడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 12న జరగాల్సినటువంటి పరీక్ష కావచ్చు, అదేవిధంగా ఈ నెల 15-16 తేదీలో జరగాల్సిన పరీక్షలు, అంటే జరగబోయే పరీక్షలు కూడా పత్రాలు పరీక్ష దానికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు గవర్నర్ లేఖ రాయడం జరిగింది. ఈ రెండు అంశాలపైన సమగ్రమైనటువంటి
విచారణ జరిపి 48 గంటల లోపు నివేదిక ఇవ్వాలని, అదే విధంగా అభ్యర్థులు ఎవరైతే నిజమైనటువంటి అభ్యర్థులు వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరినటువంటి నేపథ్యం సీరియస్ గా ఈ విషయం పైన గవర్నర్ సీరియస్ గా ఉందనేటువంటి విషయాన్ని కూడా రాజ్భవన్ వర్గాలు చెప్పడం జరిగింది. 48 గంటల లోపు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి సాటి. రైట్ మహేష్, అయితే ఇప్పటికే సిట్ చీఫ్ కూడా సమగ్ర విచారణ జరుపుతున్నాం, ఎంతటి వారున్నా కూడా శిక్ష తప్పదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి సిట్ చీఫ్ కూడా చెప్పడం జరుగుతోంది మహేష్. ఏదైతే ఇప్పటికే ఈ విషయంలో ఏదైతే టీఎస్పీ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ విషయంలో సిటీఎస్ తప్పడం అప్పయపడం జరిగింది ప్రభుత్వం నగర కమిషనర్, అదే విధంగా దానికి సంబంధించినటువంటి సిట్ కూడా ఏర్పాటు అయింది. సో మరొక వైపు టీఎస్పీఎస్ సంబంధించినటువంటి అధికారులు టీఎస్పీఎస్కి కమిషన్ కూడా ఈ రోజు బోర్డు పూర్తి స్థాయిలో సమావేశం కావడం జరిగింది. ఏం చేయాలనే దానిపైన కూడా చర్చించినటువంటి నేపథ్యం, ఎవరైతే ఈ లీకేజ్ లో బాధ్యులుగా ఉన్నారో వారి వారిలో 5 మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, వారి ఉద్యోగాలన్నీ కూడా పోతాయని చెప్పేసి చెప్పినటువంటి అనే పరిస్థితి ఏదైతే ఇష్యూ ఉందో టీఎస్పీఎస్కి అనేది ఒక కీలకమైనటువంటి. థ్యాంక్ యూ.